కొంచెం వేగాన వాడు దాకా డాన్స్ చేయండి అన్న. కొంచెం కొంచెం రండి అన్న, కొంచెం రండి అన్న. చూసుకోండి, మీరే చూసుకోండి. ఎందుకు అందరు ఇబ్బంది పడతారు? బయటకు వచ్చింది, బయటకు వచ్చింది. ఎవరు మాట్లాడుకోవాలి? ఆదుకోవాలి. లింక్ ఇచ్చామండి. లోకల్ లెవెల్ కామ అన్న కొట్టి పొరం లేదు మొత్తం ఉంటుంది. ఫోటోగ్రాఫర్ ఇక్కడ మాట్లాడమంటే మనం ఫ్లాట్ అయితే తీసుకోండి. అన్ని న్యాయం చేసిండు, అన్నికి పనులు చేసిండు. చచ్చిపోయినా కానీ మీ డాడీ అందరూ పాప మంచోళ్ళు మాకు సాయం చేసిండు అనుకోండి. మాకు గిరిజనోళ్ళం అందరము ఎస్టీ తోటి వాళ్ళం అందరికి భూములు ఇప్పించిండు, అందరు సహకారం చేసిండమ్మ. నువ్వు ఇంకా పదవేస్తే నిన్నీ గెలిపిస్తాము. మనం సాయపడాలి, మాకు చోటు చూసుకోవాలి, మమ్మల్ని ఆదరించుకోవాలి. మేము సాధ గడిపోలేమమ్మ, మాకేం లేదు, భూములు లేవు, దాగాలు ఏం లేదు. అడ్డమని తీసుకుంటే మాకు ఎవరు అనిపిస్తే ముక్కడి మొబైల్ లేకుండా లేదమ్మా. మేము పేదరికలు దయచేసి మమ్మల్ని కర్ణించుకొని మీ డాడీ ఎట్లా రాజ్యం చేసిండు, రాజకీయం చేసిండు. నువ్వు ఇంకెంట రాజకీయం చేసుకుంటే మమ్మల్ని వేలుకుంటే మేము చాలా చాలా మీరు సంతో చేసుకొని నిన్ను గెలిపిస్తామమ్మా. నా పేరు అమృత, ఆతర అమృత సంపసరి వస్తాం. మెల్లిగా 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 రామి రామా.
ఎంతో మంది జీవితాలు ఆగమైపోయాయి. పైన కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ ఫ్లడ్ మిస్మేనేజ్మెంట్ వల్ల భారీ ఎత్తున నీళ్లు రావడం జరిగింది. ఇటు కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ ఫ్లో అవ్వడం జరిగింది. లక్షల ఎకరాలు పంటల నీటం మునగడమే కాకుండా లక్షల మంది ఇళ్లలోకి నీళ్లొచ్చి భారీ ఎత్తున వీళ్ళందరికీ నష్టం జరిగింది. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వం కాదా? కడెంపు ప్రాజెక్టులో కనీసం గేట్లు ఎత్తేద్దాము అంటే గేట్ చేయని పరిస్థితి. 3 సంవత్సరాలుగా గేట్లు మార్చాలని చెప్తున్నా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అసలు సిబ్బంది, గేట్లు మేనేజ్ చేసే సిబ్బంది కూడా 33 మంది ఉండాలంటే ఉన్నది 3 మంది, ముగ్గురే. మరి అలాంటప్పుడు మిస్మేనేజ్మెంట్ జరగకుండా ఎలా ఉంటుంది? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది ఒక కడెంకే కాదు, ఎల్లంపల్లి అయినా కాళేశ్వరం అయినా ఈరోజు అదే పరిస్థితే చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే లక్షల కోట్లు పెట్టి చేశారు, కానీ ఈరోజు ఏం జరిగింది? పంప్ హౌస్లను కూడా కాపాడుకోలేకపోయాం. ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చింది లేదు, కానీ వేల ఎకరాలలో పంట నష్టం జరగడమే కాకుండా బ్యాక్ వాటర్స్ వల్ల ఇంతమంది జీవితాలు ఈరోజు అఫెక్ట్ అయ్యాయి. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్ గారే వహించాలి. ఎంతమంది ఇళ్లల్లో చూసినా నీళ్లు వచ్చినాయి, మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయినాయి, చాలా మంది ఇల్లే కూలిపోయినాయి, లక్షలలో నష్టం జరిగింది. పంటలైనా అటు ఇల్లులైనా లక్షల్లో నష్టం జరిగింది. చాలా మంది చాలా సంవత్సరాలు కూడబెట్టుకొని కొనుక్కున్న సామాన్లన్నీ నష్టపోయారు. కనీసం పరుపులు, స్టవ్లు, మిక్సీలు, ఫ్రిడ్జులు ఇవి కూడా లేకుండా పోయినాయి. నెసెసిటీస్ కూడా లేకుండా పోయినాయి. ప్రతి కుటుంబానికి కేసీఆర్ గారు కనీసం 25,000 రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల, తప్పిదం వల్ల జరిగిన నష్టం. కనుక ప్రభుత్వ ఖజానా కాదు, టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న డబ్బులు. 860 కోట్ల రూపాయలు ఉన్నాయంటున్నారు కదా మీరు టీఆర్ఎస్ పార్టీకి. 3 కోట్ల రూపాయలు వడ్డీయే వస్తుందంటున్నారు కదా. ఆ వడ్డీయే ఇప్పటికి 25 కోట్లు అయిందంటున్నారు కదా. ఆ డబ్బులే ఇవ్వండి, మీరే బాధ్యత వహించాలి. వీళ్ళ కనీసం లక్షల్లో నష్టం జరిగింది, కానీ కనీసం అంటే కనీసం 25,000 రూపాయలైనా ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి కేసీఆర్ గారు పరిహారం చెల్లించాల్సిన అవసరం, నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది, చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణలో అక్కడ
మెల్లగా ఇక్కడ కుండెలున్నాయి, దెబ్బలు తగులుతాయి, బండలున్నాయి. అత్తాండి కరెక్ట్ గానే ముందల కట్టి జరుగుతామే. అన్నా నువ్వే జరిగదు. దూరం లాంచ్ తీసుకున్నాం కొద్దిగా.